భూనుతులైన దేవతలు పూర్వము కొందరు వావివర్తనల్మాని చెరింపరోయనుచు మానవులట్ల చెరింపబోలదు. అంభో నిధులన్నీ తన పుక్కిట పట్టే అగస్త్యుడనుచు ఆ పూనికకెవ్వడోపు. అది పూర్వ మహత్వము సుమ్ము భాస్కర. కులిని చూచి నక్క వాత పెట్టుకుందని లోకల్లో ఒక సామెత. ఆయన చేశాడుగా, నేనెందుకు చేయలేను, పోటీ పెట్టుకుంటాను, తప్పురా నాయన అబ్బాయి. భూలోకంలో ఉన్నటువంటి కొనియాడబడేటువంటి దేవతలు కొందరు వావి వరసలు లేకుండగా వాళ్ళు చరించి ఉండవచ్చు. ఓ ఇంద్రుడు ఓ అహల్యతో సంచరించిన విధంగా, ఓ శ్రీ మహావిష్ణువు మారురూపాన్ని ధరించి తులసితోటి సంగమించినట్లుగా, అట్లాంటి పనులు చాలా కనబడతాయి లోకంలో. సాహసంచ మహతాం గౌతమ ధర్మసూత్రాల్లో చూస్తారు. అది పెద్దవాళ్ళు వాళ్ళు చేయదగిన పని. విషంతిని హరాయించుకోవడం శంకరునికి సాధ్యమైంది, కానీ విషం తాగి మనం ఎక్కడ బ్రతుకుతాం? అందువలన వాళ్ళు చేశారు కదా, నే కూడా చేస్తానటువంటి పనులు అని అనుకోకూడదు అబ్బాయి. సముద్రాలలో ఉన్నటువంటి నీటినంతటిని అలా పుక్కిట పెట్టి తాగేసినటువంటి వాడు అగస్త్యుడు. ఆయన చేశాడా పని నువ్వు చేయగలవా? ఒక ఉక్క నీళ్లు తాగితే నోరంతా ఉప్పగా తయారవుతుంది. ఆ నీటినంతటినీ కూడా ఇలా అరచేతిలోకి తీసుకుని గుటుక్కున మింగినటువంటి వాడు అగస్త్యుడు. అది పూర్వులైనటువంటి వారి వారి గొప్పదనం కానీ అందరూ చేయగలిగినటువంటి పనులు కావవి. వాళ్ళని చూసి చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఓ గురువుగారు దారి వెంట వెడుతున్నారట. ఒక కల్లడంగర్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యగారు కళ్ళు తీసుకోండి అని ఒక గ్లాసులో పోసి ఇచ్చాడు. గ్లాసు కట్టకట్ట తాగేశాడు గురువుగారు. ఈ వెనకాల శిష్యులందరూ వెంటబడి పెడుతున్నారు. గురువుగారే కళ్ళు తాగారే, మనం తాగితే తప్పే ఉందనుకొని వాడి దగ్గరికి వెళ్ళి తలా ఒక గ్లాసు తెచ్చుకొని తాగేశాడు. సరే అయ్యగారు అయ్యగారి శిష్యులు ఆయనకి ఇచ్చాం వీళ్ళకి ఇచ్చాం అనుకున్నాడు. వాడికి ఏం పెద్ద నష్టం లేదు, కష్టం లేదు. గురువుగారు ఆలోచించాడు, ఇప్పుడు నేను కళ్ళు తాగాను కదా, వీళ్ళందరూ కళ్ళు తాగారు, దీన్ని హరాయించుకోవడం ఏమిటి అనేది నాకు తెలుసు, వాళ్ళకేం తెలుసు, వాళ్ళ మొహం పాపం అని వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసం ఆ బజారు చివరికి వెళితే అక్కడ ఒక సీసాన్ని కరిగించేటువంటి ఒక కొలిమి ఉంది. వాడి దగ్గరికి వెళ్ళేవారే అబ్బాయి గ్లాసులో ఆ సీసం కరిగించి పోసి కాస్త ఇవ్వరా అన్నాడు. ఆ సీసాన్ని కరిగించిస్తే అది కూడా గటగట తాగేశాడు. గురువుగారు సమర్థుడు కాబట్టి ఇటు కన్నుడు జీర్ణం చేసుకున్నాడు, ఇటు సీసాన్ని జీర్ణం చేసుకోగలిగాడు. శిష్యులందరూ గురువుగారికి కాళ్ళు పెట్టుకొని దండాలు పెట్టి, అయ్యా మేము పొరపాటు చేశామండి, మీరు చేసిన పనులన్నీ మేము ఎక్కడ చేయగలమని క్షమాపణ చేరారని మన పెద్దవాడు చెప్పేటువంటి కథ. అందువలన పెద్దలైనటువంటి వాళ్ళు ఏదైనా ఓ పని చేస్తే అది చెడ్డ పని అయినప్పుడు నీవు చేయకూడదు, దాన్ని ఆదర్శంగా నువ్వు తీసుకోక్కర్లేదు. భూనుతులైన దేవతలు పూర్వము కొందరు వావివర్తనల్మాని చెరింపరోయనుచు మానవులట్ల చెరింపబోలదు. అంభో నిధులన్నీ తనదు పుక్కెట బట్టె నగస్చుడనుచు ఆ పూనికెవ్వడోపు. అది పూర్వ మగత్వము సుమ్ము భాస్కరా.